నారావారి పల్లెలో జన జాతర జరిగిందా అన్నట్టుగా ఉంది పాలనా వికేంద్రీకరణ సదస్సు. అంటే వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన పరిపాలనా వికేంద్రీకరణ సదస్సు ఏదైతే ఉందో ఆ సదస్సుకి నారావారి పల్లెలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు దాదాపు 25,000 మందికి పైగా ప్రజలు అక్కడికి హాజరవ్వడం నిజంగా పూర్తిగా అక్కడ టీడీపీ కంచుగోటగా చెప్పుకుంటారు. ప్లస్ చంద్రబాబు గారి ఇలాకా అది, అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇలాకాలోనే వీళ్ళు ఒక వైసీపీ నేతలు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దాదాపు 25,000 మంది అక్కడికి వచ్చి ఆ సభకు హాజరయ్యారు. అంటే అది మామూలు విషయం కాదు, ఎందుకంటే ఒక రకంగా ఒక ఉత్సవ శోభ సంతరించుకుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే వైసీపీ నేతలు చంద్రబాబు గారి సొంత ఇలాకాకు వెళ్ళి తొడగొట్టారు అనడానికి ఇంతకుమించి నిదర్శనం అవసరం లేదు. ఎందుకంటే దాదాపు చుట్టుపక్కల ఒక 15 గ్రామాల నుంచి భారీగా ప్రజలు వచ్చారు. దానికి సంబంధించి ఎన్నో చాలామంది, ఎందుకంటే ఎన్నో మైక్ సెట్లు పెట్టారు అక్కడ ఈయన చౌరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన దానికి సంబంధించి పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి అవగాహన వాళ్ళందరికీ ఏర్పాటు చేసి మూడు రాజధానుల ప్రాముఖ్యత ఏంటని తెలియజేయడంలో కొన్ని కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. అదే టైంలో చాలామంది మంత్రులు కూడా హాజరయ్యారు. కన్నబాబు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు హాజరయ్యారు. ఇలాగ చౌరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అని ఆ జిల్లాకు చెందిన వ్యక్తే కాబట్టి ఆయన మొత్తం ఒక భారీగానే జరిగింది అక్కడ మా మంత్రులు అలాగే పార్టీ ఎంపీలు వీళ్ళందరూ కూడా అక్కడికి రావడం. దీనికి సంబంధించి ఎందుకంటే అక్కడ కొంతమంది మాట్లాడిన వ్యాఖ్యలు చూసుకుంటే కనుక మంత్రులు కానీ వ్యక్తులు కానీ వైసీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీకి చెందిన దివంగత నేత ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి గారు వెలుగు అయితే చంద్రబాబు గారు చీకటి లాంటి వ్యక్తి. అందుకే అభివృద్ధి అలాగే ప్రజల శ్రేయస్సు అనేవి వైఎస్ కుటుంబానికి ఉంటే అవకాశాన్ని అందిపుచ్చుకొని తను అలాగే తన వారి శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తి చంద్రబాబు అని చెప్పి వాళ్ళు అక్కడందరికీ అర్థమయ్యేలా చెప్పడం, రాష్ట్రమంతా అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్ణయం సరైంది కాబట్టే చంద్రబాబు గారు పుట్టిన గడ్డ నారావారిపల్లిలో ప్రజల పాలన వికేంద్రీకరణకు, ప్రజలు పరిపాలన వికేంద్రీకరణకు మద్దతు ఇస్తున్నారు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడడం, కన్నబాబు గారు మాట్లాడారు, వీళ్ళందరికీ కూడా. అంటే ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాకి నారావారిపల్లికి చంద్రబాబు గారు ఏం చేశారు, ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అసలు ఏం చేశారు అనేది కూడా అక్కడ ప్రశ్న రేజ్ చేసి జనాలు అందరికీ అర్థమయ్యే రీతిలో అక్కడ ఏర్పాటు చేసిన సదస్సు ఏదైతే ఉందో సక్సెస్ఫుల్గా పూర్తయిందని చెప్పాలి. ఒక రకంగా జన జాతర తలపించేలా పరిపాలన వికేంద్రీకరణ సదస్సు ఏర్పాటు చేయడం, పరిపాలన వికేంద్రీకరణ అవగాహన సదస్సు ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రజల నుంచి వచ్చిన మద్దతు చూస్తుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు నారావారిపల్లిలో కూడా ఎలాంటి ఆదరణ ఉంది అనేది.